సతీష్ ఇవాళ మరి హౌస్లోకి ఎవరు మనం చూడబోతానో లైవ్లో ప్రోమోల్లో ఎపిసోడ్లో ఉంది ఎందుకంటే ఇప్పటికే హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు మిగిలిన కంటెస్టెంట్స్ తలకి ఫ్యామిలీ మెంబర్స్ మరి ఎవరి కోసం ఎవరు వచ్చారో ఆట ఎట్లా ఉండబోతుంది అని ఈ వీడియోలో చెప్పబోతున్నా అలాగే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు కదా ఇంకా ఎవరు ఏంటి డీటెయిల్గా అయితే ఇప్పటికైనా నాకు ఒక రైజనీక్ అంత డైలాగ్ గుర్తొచ్చింది నన్ను సినిమా నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైందా రాజా అనే మాదిరిగా ఇప్పుడు ఏదైతే నేను రోజు ఈ మధ్య రెగ్యులర్గా రివ్యూల్లో ఎపిసోడ్లో ఎనాలిసిల్లో ఓటింగ్ ఎనాలిసిస్లో చెబితేటప్పుడు మీరు ఎప్పుడు నిఖిల్ని పొగడరండి నిఖిల్ అంటే పాడదండి మీకు నిఖిల్ అంటే ఇష్టం ఉండదండి ఇవన్నీ చెప్పారు కదా మీరు గౌతమ్ పిఆర్ అండి ఎవరు బాగా ఆడుతున్నారని చెప్తే ఆ రోజుకి వాళ్ళకి పిఆర్ అయిపోతున్నాను నేను ఇట్లా తెలివి తక్కువతనంతో అమాయకత్వంతో ఒక ఏదో బురద జల్లాలి కాబట్టి జరిగే మణికంట బాగా ఆడుతున్నాడు ఆయనకి ఎలివేషన్ వస్తుంది ఆడియన్స్ నుంచి ఆ పాజిటివ్ కనెక్షన్ ఏర్పడుతుంది ఆయన నుంచి ఏ రకంగా వచ్చిన వస్తుందంటే మీరు గౌ మణికంటకి పియ్యారు నైనీ పవన్ బాగా టాస్క్లు ఆడి తిరగబోడిందంటే మీరు నైనీ పవన్కి పియ్యారు ఎవరు బాగా ఆడుతున్నారని చెప్పి వాళ్ళకి పియర్ ఇది ఎట్లా బురద జల్లుతారు మన ఏమైంది ఫ్యామిలీ వీక్ చూశారు కదా వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి ఇప్పుడు ఏం చెప్పింది క్లియర్గా ఈ గ్రూప్ ఆడుతున్నారు గ్రూప్ ఆడుతున్నారు గ్రూప్ ఆడుతున్నారు అని చెప్పితే అర్థం కాక చాలామంది ఓ నేను లేనిపోయి మెసేజ్లన్నీ పెడతా ఉన్నారు ఇప్పుడు పెట్టండి మరి మెసేజ్ ఏంటి ఎవరు ఎవరు ఏం చెప్పారు మొన్న రివ్యూ చూసి ఆవిడ చెప్పిందా లేకపోతే ఆవిడ కూడా అట్లా కనిపించిందా వద్దు అని అంత క్లియర్ గా అది కాదు నేను ఎక్కడ వద్దు అంత వద్దు అంతే అనుకోదు ఫ్రస్ట్రేట్ అయినట్టు కూడా చెప్పింది ఆవిడ లైవ్ లో కూడా చూస్తే అర్థమవుతుంది సో ఆ గ్రూపిజం అనేది అర్థమైపోయింది ఎందుకంటే అదే చెబితే అయ్యో ఏంటి సార్ మీలాంటలు కూడా విడది నేను ఎందుకు విడదీసేస్తా ఎనిమిదో తొమ్మిదో వారం వరకు కూడా అది ఆ టాపిక్ కూడా ఎత్తకుండా వచ్చి నేను రివ్యూస్ ఎందుకంటే ఇంకా అక్కడికి వచ్చాక ఫుల్గా హైలైట్ అయిపోయి బహిరంగంగా ఫ్లాడ్లైట్లు వెలుగులో దొంగ పూలు సార్ ఓపెన్ అయిపోయి మరి ఆడేస్తూ ఉంటే గ్రూప్గా డిసైడ్ చేసుకొని వాళ్ళిద్దరు నామినేట్ చేద్దాం వీళ్ళిద్దరు నామినేట్ చేద్దాం వాళ్ళ వాళ్ళ సపోర్ట్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటే ఎట్లా ఉంటుంది దానికి మళ్ళీ గ్రూప్ వెర్సెస్ వన్న సోలో అవుతుందని చెబితే దానికి మళ్ళీ అయ్యో ఆ గ్రూపిజాన్ని యాక్సెప్ట్ చేయలేక దీన్ని కన్నడ వేర్స తెలుగుగా చూడకండి నాకు చెప్పడం హనుమంతుడు ముందు కుప్పకి వేసినట్టు అనిపించింది మీ కామెంట్స్ మీ మెసేజ్లు మీ పియర్ ఇది చూస్తే ఒకవేళ నిజంగా గౌతిం అయితే నేను నా రివ్యూలు ఏం చెబుతా ఉన్నా నిఖిలికి వాళ్ళు యష్మి అండ్ పృథ్వీరాజు వాళ్ళ వల్ల మేలే అనుకుంటున్నాడు తప్ప నబీలు శత్రువు అనుకున్నా నబీలు దూరంగా పెట్టాలి నబీలు టాప్ ఫైవ్కి వెళ్ళిపోతున్నాడు అనుకో అని భయ భయ బాధపడ్డాడు తప్ప నిఖిల్ వల్ల నబీల ఆటకి ఎలాంటి వాళ్ళిద్దరు ఆటకి ఎఫెక్ట్ లేదు నబీలు ఆల్రెడీ టాప్ ఫైవ్ ఖచ్చి ఫేస్ తినట్టుగా ఇతడు కూడా టాప్ ఫైవ్కి వెళ్ళి అంతకు మించి టైటిల్ రేసులో ఉండాలంటే యష్మి పృథ్వీ నుంచి దూరంగా గ్రూప్ గేమ్ నుంచి దూరంగా ఉండాలి సోలోగా ఆడాలని డంకా బజాయించి మరి చెప్పాను నేను గౌతమ్ పియ్యారైతే అలాగే ఎందుకు చెబుతా దానివల్ల నిఖిలికి లాభమా గౌతమ్కి లాభమా సో అర్థం చేసుకోవాలి అది జెన్యూన్ రివ్యూలు ఉంటాయి నో డౌట్ కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం మేనప్లెట్ చేద్దామని ట్రై చేసినా నా దగ్గర వర్కౌట్ కాక ఇలాగా ఆడియన్స్ని సరే కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆడియన్స్ని మేనప్లేట్ చేద్దాం ఇతరు గురించి ఒక ఎలిగేషన్ చేసేద్దాం వాళ్ళకి పియ్యారు వీళ్ళకి పియ్యారంటే నమ్మేస్తారు అనుకుంటున్నారా విజ్ఞత గల ఆడియన్స్కి ఎవరికైనా అర్థమవుతుంది పైగా సీజన్ టూ నుంచి నా న్యూస్ బౌల్లో కానీ ఇప్పుడు సీజన్ ఫోర్ నుంచి జర్నలిస్ట్ షడీస్లో రెండు ఛానల్స్లో ఫాలో అయ్యేకి ఎవరికైనా అర్థమవుతుంది సో సూట్గా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్తా సెల్ఫ్ డబ్బాలు ఉండకూడదు డైరెక్ట్గా అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది జన్యున్ రివ్యూస్ ఏ ఉంటాయి అవి హండ్రెడ్ పర్సెంట్ అని ఎందుకంటే వీళ్ళు మేనప్లేషన్స్ ఎక్కడైనా ఎవరికైనా అవునా అవ్వచ్చేమో అనుకుంటారేమో అంత ఉండదు పక్కగా ఉంటాయని చెప్పి నేను నేను చెప్పారు మరి వాళ్ళు గ్రూప్ గేమ్ వద్దని ఎష్మికి చెప్పారు వాళ్ళ ఫాదరు అట్టగే ఇతనికి నిఖిల్ కి ఎందుకు చెప్పారు మరి ఎందుకు చెప్పారు వాళ్ళకు కూడా అనిపించబట్టే చెప్పారు దానివల్ల మీ ఆట పాడైపోతున్నాను కదా చెప్పారు నేను చెప్పేది అదే కదా ఆ గ్రూప్ గేమ్ వల్ల చెడగొట్టుకుంటున్నారు ఆట ఎందుకు అది సోలోగా ఆడుకోవాలంటే దానికి మళ్ళీ వీళ్ళు తేవడం అయ్యో తెలుగు వర్సెస్ కన్నడ ఎందుకు తీసేస్తారు మనం భారతీయులు ఎవరు కాదన్నారు భారతీయులం కాదని ఫస్ట్ చెప్పింది నేను మనం భారతీయులు ఇండియన్స్గా పైగా మన తెలుగు పీపుల్కి ఆ ఫీలింగ్ ఏమాత్రం ఉండదు ఎవరు జన్యున్గా ఆడితే నెత్తిని పెట్టుకుంటారు గుండెల్లో పెట్టుకుని స్థానం ఇచ్చి అభిమానిస్తారు అంతలా ఆరాధిస్తారు అభిమానిస్తారు ఆ ఫీలింగే ఉండదు బట్ వాళ్ళలో అలాంటి ఫీలింగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఓహో మీ నలుగురు టైప్ ఆడేస్తారా ఇక్కడ కాదా అది వస్తుంది ఖచ్చితంగా దానికి మళ్ళీ కవర్ డ్రైవ్లు వేసుకునే దానికి పిఆర్ అంతా వచ్చేసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి తిరిగి మన లాంటి వాళ్ళకి జెన్యున్ రివ్యూర్స్కి బ్లేమ్ చేసి కామెంట్స్ అని చెప్పండి ఇప్పుడు చెప్పండి మరి ఎవరికి పిఆర్ ఏంటనేది సరే ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇవాళ గౌతమ్ బ్రదర్ ఆల్రెడీ హౌస్లోకి వచ్చాడు ఆయనకి ఖచ్చితంగా ఇప్పుడు ఓవరాల్ గౌరికి ప్రస్తుతానికి ఇంతవరకు ఇప్పుడు ఇవాళ జరగబోయేది కాకుండా ఎంతవరకు దాంతో ఇక పైన కూడా చూస్తే గౌతమ్కే మైనస్ ఇది నో డౌట్ ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఇప్పుడేంటి వాళ్ళు ఎంతసేపు గౌతంతో వద్దు అని క్లియర్గా చెప్పారు కనుక గ్రూప్ గేమ్ వద్దని చెప్పారు గౌతంతో నువ్వు నామినేషన్లు కూడా అవసరమైతే నీ పాయింట్ వేయి తప్ప అతను వేరే వాళ్ళ విషయంతో నువ్వు వేయకు గౌతమ్ నామినేషన్ వరకు వెళ్లకు అతనితో ఫైట్ వద్దు డిఫెన్స్ వద్దు ఇవన్నీ అంత క్లియర్గా చెప్పిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నీకు లాపేస్తాడు గేమ్ చేంజ్ చేసుడు అట్లాగే యేష్మి వాళ్ళు కూడా ఆపేస్తారు ఇవన్నీ జరగడం వల్ల ఆ గౌతమ్కి ఎంతవరకు వచ్చిన ఎలివేషన్ హైప్ అయితే ఇక తగ్గుతుంది మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే ఖచ్చితంగా ఎలా ఉండాలో అలా ఉండో అలాగే ఆడుకో ఎలాగో సోలో ప్లేయర్ అయిపోయి కనుక ఎలాగే కంటిన్యూ అయిపోయిన చెబుతారు ఇప్పుడు వాళ్ళకేంటి గ్రూప్ గేమ్ వద్దు అని చెప్పారు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మేలు కోరే సో నేను రివ్యూలో చెప్పింది అదే వాళ్ళు కూడా అదే చెప్పారు సో ఇప్పుడు వాళ్ళకి అది చెప్పారు మరి గౌతమ్కి ఏం చెప్పాలి గ్రూప్ గేమ్ లేదు సోలో ఇలాగే ఉండాలి ఇలాగే ఆడుకోవాలి మరి ఇప్పుడు ఇతనికి ఏం చెప్పాల్సి వస్తుందండి నువ్వు ఇప్పుడు వాళ్ళ కయ్యన కాలుదు వాళ్ళ నలుగురు నీకు ఆపోనెంట్గా అయితేనే ఎగెన్స్ట్గా ఉంటేనే నీకు మైలేజ్ వస్తుంది సో అర్థం అర్థమైందా రాజా అని మళ్ళీ ఇతను కూడా చెబుతాము మన వాళ్ళ బ్రదర్ ఏం చెప్పారు అనేది మనం లైవ్ చూసాక మాట్లాడుకుంది అన్ని ఇందులో ఎంపిక అలాగే నెక్స్ట్ మన పృథ్వీ వాళ్ళ అమ్మగారు వస్తున్నారు మరి ఈరోజు ఎపిసోడ్ ఎటు అప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఆడతారు అలాగే విష్ణు విషయంలో ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి ఎందుకంటే విష్ణు ఇప్పుడు సానుభూతి వచ్చి పాజిటివ్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మరి ఆవిడ ఓ రకంగా నా కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అమ్మాయి అంత ఇష్టమని కానీ లెక్క హ్యాండిల్ చేస్తారా లేకపోతే ఏంటి ఇది అవసరం అని ఎందుకు ఇలా చేస్తారో మా అబ్బాయిని అలా హ్యాండిల్ చేస్తారో చూడాలి రెండో యాంగిల్లో కానీ చూస్తే ఖచ్చితంగా విష్ణుపుకి అయ్యో ఆవిడది రియల్ ఫీలింగ్స్ రియల్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఎలివేషన్ వచ్చేస్తుంది అట్లా నిజంగా ఎంతగా ప్రేమించే ఇష్టపడే అభిమానించే అమ్మాయి దొరికితే ఎవరికైనా అదృష్టమే కదా అని ఆలోచిస్తారు కనుక ఆడియన్స్ ఆ పాయింట్ వాళ్ళ మదర్ వచ్చి హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి వచ్చారు కనుక హౌస్లోకి అది ఎలా సిచ్యువేషన్ ఎలా ఆవిడని మాట్లాడే విధానాన్ని బట్టి ఈవిడ గ్రాఫ్ కూడా పెరుగుద్ది ఎందుకంటే విష్ణుప్రియ వాళ్ళ గారు వచ్చినప్పుడు అసలు ఇంత బయట జరుగుతున్న ఆవిడ గురించి అంత నెగిటివ్ వచ్చినా ఈ పృథ్వీ విషయంలో మిగతా పరంగా పక్కన పెడితే చిన్నపిల్లలు లెక్క మన మైండ్ అనుకుంటే అమ్మనుకుంటే ఏమాత్రం పట్టించుకోవాలి అసలు ఏం చాలా ప్రెజెంట్గా హ్యాపీగా అందరితో ఆడిపాడి చక్కగా ఫీడ్బ్యాక్ అందరి గురించి ఇచ్చుకునే లేరు అది కూడా నెక్స్ట్ చెప్పుకుందాం అలాగే ప్రేరణ హస్బెండ్ శ్రీపాద వచ్చారు హౌస్లోకి ఆయన ఇప్పుడు ఈయన రావడం వల్ల రెండు రకాలుగా మేలు ప్రేరణకి ఎందుకంటే ఒకటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఆ ఫీడ్బ్యాక్ వల్ల హ్యాపీ రెండోది ఏంటంటే ఈ మెగా చీఫ్ అనే భారం ఇక దిగిపోద్ది ఆవిడికి రోజుతో దిగిపోతే ఈ భారం అనేది తాళక నొప్పి ఒప్పైపోతుంది ఎందుకంటే ఆవిడ నేను ఒక టీచర్ మీరు స్టూడెంట్స్ అన్నట్టు ఆవిడ ఫీల్ అవుతుంది బట్ వీళ్ళు ఆవిడ టీచర్ అనుకుంటే వాళ్ళు టార్చర్ అనుకుంటున్నారు ఆ డిఫరెన్స్ ఉంది అది ఆ చీఫ్ వచ్చిన తర్వాత ఆవిడ బుర్రలో పెట్టుకోవడం వల్ల ఆయన వచ్చేటప్పుడు వచ్చినారు కనుక అది చెప్పాలి అమ్మ అన్నీ బుర్రలో పెట్టుకోక అవసరం లేదు పట్టు విడుపులు ఉండాలి ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి ఓ ఎందుకు నెత్తి మీద తీసుకుని అంతా అల్లాడిపోతావు సో వద్దు అని నా అభిప్రాయం ప్రకారం ఆవిడ టాప్ ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది టాప్ ఫైవ్లో గ్యారెంటీ ఇంకా ఫోర్త్ పొజిషన్ వరకు ఇంకా ముందుకు వెళ్ళాలి వెన్నర మెటీరియల్ కావాలని ఇవి కాదు నువ్వు పెట్టాల్సింది ఇక్కడ గిన్నెలు గడకాలి అక్కడ ఫ్లోర్ తుడవాలి అక్కడ బెడ్షీట్లు మాడతా పెట్టాలి ఇవి కాదు ఫోకస్ కప్పు మీద పెట్టు అని క్లియర్గా చెబితే ఆ ఫీడ్బ్యాక్ మంచిదే ఆవిడ చేస్తున్న ఆ మైక్రో అబ్జర్వేషన్ అక్కర్లేదమ్మా వాళ్ళని ఫ్రీగా వదిలే నీ ఆట నువ్వు ఫ్రీగా ఆడుకో ప్రజలకి ఎక్కువ ఎక్కువైపోతుంది తలకైకి అని చెప్పి చెబితే మంచిదే ఆవిడ కూడా మరి ఏం చెప్పాడు ఏంటంటే కూడా మాట్లాడుకుంది ఇవి జరగబోతాను ఆల్రెడీ వీళ్ళు హౌస్లోకి ఎంట్రీస్ ఇచ్చేసారు కనుక అయితే రెండు రెండు చూపిస్తున్నారు మనకి ఎపిసోడ్లో మూడోది ఏంటంటే నెక్స్ట్ డే ప్రోమో కోసం ఇటు కోసం అయితే ఉంచుతా ఉన్నారు నేను ఆల్రెడీ విష్ణు వాళ్ళు

ఇంకా అదే మిగిలింది తేజది అయితే ఫ్రైడే చూపుతారు అయితే అన్నింటికంటే ఏంటంటే తేజాకి ఖచ్చితంగా ఈ అందరూ అయిపోయిన తర్వాత ఒక బ్లాంక్ వస్తూ ఒక అందరమే ముగిసిపోయినని చెప్పేసరికి ఏం బిగ్ బాస్ కార్డ్ డేస్ ఫ్యామిలీ వీక్స్ మరి నా పరిస్థితి ఏంటని అల్లాడిపోతుంది ఇప్పటికే ఎపిసోడ్ ఎపిసోడ్ ఎపిసోడ్కి ఆయనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ లాగా ఉంది నిజంగా ఆ నాగార్జున కోసం రెండు కిలోలు తగ్గాను అన్నాడు కదా మరింత తగ్గిద్దాం ఈ రకంగానే తగ్గిద్దాం అని ఆయనకి తెలియకుండా ఆయనతో ఈ భయంకరమైన వెయిట్ లాస్ అనే ఎక్సర్సైజ్ చేయించిస్తున్నట్టు ఉంది ఒకసారి ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యే దానికి ముందు ఫ్యామిలీ తర్వాత వెయిట్ ఒకసారి చూపించుంటే బాగుండేది అనిపించదు నాకైతే ఫన్నీగా ఆయన ఆ రకంగా పిండేస్తున్నారు ఆయనకి ఎటు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి ఇక మళ్ళీ స్టార్టింగ్ ఎలాగైతే గంగా గోదావరి పెన్న ఏమున అన్ని నదులు ప్రవహించాయో ఫైనల్ గా కూడా వస్తే అయితే ఎలాంటి ట్విస్ట్ ఇచ్చేస్తారు అనేది చూడాలి ఖచ్చితంగా మరి వీకెండ్ లో సాటర్డే అక్కడికి వస్తారు కదా ఈ ఫ్యామిలీ మెంబర్ ఒకరు సెలబ్రిటీ అప్పుడు ఒకవేళ ఆవిడ ముందే సడన్ సర్ప్రైజ్ ఇచ్చి లోపలికి పంపించి కాసేపు ఉండి ఆయన బిడ్డతో కొడుకుతో మాట్లాడుకుని రామని అలా పంపిస్తారు పంపడం అయితే ఉంటుంది మరి ఎలా ఏం ట్విస్ట్ ఇచ్చి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చి దేనికి లింక్ పెట్టి దేనికి సాక్రిఫైస్ చేయాలి ఇవన్నీ మరి ఆయన డైరెక్ట్ నామినేషన్ అంటున్నాడు ఎవ్రీ వీక్ ఉన్న రోజులు సో ఏదో ఒక మెలిపి లింక్ పెట్టి అయితే చేస్తారు కనుక అది ట్విస్ట్ చూడబోతున్నాం సరే ఇక విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా ఫుల్ ఫన్ను ఫుల్ ఎమోషను ఎట్లా అయింది వీళ్ళ జర్నీ ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ ఇంతవరకు ఎన్ని రోజులు చెబుతున్న దాన్ని బట్టి ఎట్లా ఉంది మరి నాన్నగారు చిన్నప్పుడు విడిపోయి చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నామంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చేసింది కదా కలిసి లేరేమని మాదిరిగా ఆవిడ చెప్పింది పోటర్ అయింది హైలైట్ అయింది బట్ ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉన్నారు వాళ్ళ నాన్నమ్మతో నాన్నతో వెళ్ళడం రావడం పలకరింపులు మాటలు కష్టం అన్నీ ఉన్నాయని విషయం నేను లైవ్ చూస్తే అర్థమైంది బట్ ఆవిడ చెప్తే అమ్మో మా నాన్నగారు ఏంటి సడన్గా సర్ప్రైజ్గా వచ్చారో ఎప్పుడో కలిసారు మళ్ళీ అసలు ఊహించని పరిస్థితి అని మాదిరిగా ఆవిడ చెప్పిందని బట్టి హైలైట్ అయితే ఆయన చూడ చాలా ఫుల్ ఎమోషన్తో ఎంజాయ్ చేస్తే ఫుల్ ఫన్ మోడ్లో ఎమోషన్ అంటే ఏడు చేసి పెడబొబ్బులు కాకుండా ఈ ఫుల్ ఫన్ జోయ్ ఫుల్గా ఈవిడ ఎట్టగైతే ఫుల్ జోయిస్తూ ఉండదు ఆయన కూడా అట్లాగే ఆవిడ కూడా చింది మా నాన్నగారు అంత ఫుడ్ లిమిట్ అన్ని టైం టు టైం తింటారు అన్నీ కూడా వర్క్ గానే ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందని లాగా చెబుతూ ఉంది ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ పోయినారు బాపట్లో ఉంటున్నాం అని చెప్పారు తేజన్ని డ్యాన్స్ బాగుంటుంది అవినాష్ కామెడీ బాగుంటుంది అలాగే వీళ్ళు కూడా అడిగితే చెప్పారు అట్లాగే ఆమె కూడా పావని వస్తుంది అనుకున్నాను పావని వస్తే నేను రాకుండా ఎలా ఉంటాను నేను ఆయన కూడా ఆయన చెబుతున్నారు కూతురి మీద అంత ప్రేమ ఉంది ఆ తండ్రి గురించి కూడా ఆవిడ కూడా ఆ బాండింగ్ కూడా బాగా అనిపించింది మరి ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవానికి అందుకే ఆయన అంటున్నారు నేను రాకుండా ఎలా ఉంటానమ్మా అని అలాగే వాళ్ళ నాన్నమ్మ ఆరోగ్యం రోజు చూస్తుందంటే చాలా బాగుంది నువ్వు ఇంకా బాగా ఆడాలంటే అలాగే తేజ రోహిణి మాకు సంబంధాలు చూడండి సంబంధాలు చూడండి అని చెబుతున్నారు వాళ్ళిద్దరూ చూస్తానని చెప్పి ఇక్కడ ఆయనకు ఒక టాస్క్ ఇచ్చిన ఒక ఇరవై పుషప్స్ కానీ తీస్తే నీకు మ్యారేజ్ నేనే చూస్తాను అదే గ్యారెంటీ అని తేజ ట్రై చేశాడు ఒక పదైతే తీశారు కానీ ఈయన విష్ణు లాన్ గారు అయితే టకా టాకా వాళ్ళు వద్దు వద్దంకులు వద్దంకులని సరే ఒక ఇరవై రెండు వరకు ఆయన టకా టాకా టకా ట గ్యాప్ లేకుండా ఇరవై వరకు తీశాడు ఆయన తేజ కంటే హైనా స్ఫీడ్ తీస్తారు చకచక అయితే తర్వాత ఆయన అనుడు బాడీ స్టెక్సిన బట్టి అది ఉంటుంది బట్ నీకు అది సంబంధం నాది గ్యారెంటీలో బట్ నువ్వు పుషప్స్ మాత్రం తీయాలని తేజ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఆ తర్వాత విష్ణుప్రియకి ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆ ఫీడ్బ్యాక్ వింటే తీసుకుంటే ఆచరిస్తే విష్ణుప్రియ ఎందుకు అవదు కదా అసలు వినిపించుకోవట్లా వచ్చిన బాధ అది వీడితో వచ్చిన సమస్య ఏంటంటే ఎందుకంటే ఆయన అప్పటికే చెబుతున్నారమ్మా నామినేషన్లు గట్టి పాయింట్లతో వచ్చి గ్రూప్ గేమ్ వద్దు గుర్తుపెట్టుకో వాళ్ళు చేశారని వీళ్ళు చెప్పారని చేయకూడదు ఈ నాలుగు వారాలు చాలా జాగ్రత్తగా ఆడాలి అవ్వాలి కష్టపడితే నీకు వస్తుంది నీ కష్టం కూడా నాకు తెలుసు ఇంకా మైండ్ పెట్టి ప్రయత్నం చేయి ప్రయత్నం ఆపకుండా ఆడు చెప్తూ అది కాదు నాన్న నీకు తెలియదు నాన్న ఇక్కడ సిచ్యువేషన్స్ అలాగ ఉంటాయి కొన్ని చిన్న పాయింట్లు ఉంటాయి కొన్ని పెద్ద ఇష్యూలు ఉంటాయి అన్ని బుర్రలు పెట్టుకోలే మర్చిపోయిన ఆయనకి అడ్డంగా పడిపోయింది తప్ప అంటే ఆయన మాటకు అడ్డం పడిపోతుంది తప్ప ఆయన చెప్పన వాళ్ళకి తప్ప ఆయన పర్ఫెక్ట్గా చెప్పారు నాలుగు వారాలమ్మ బాగా ఆడమ్మ ట్రై చేయమ్మా మంచి పాయింట్లు చెప్పమ్మా ఊరికి ఏదో అక్కడికి వచ్చి చెప్పాను అన్నట్టు కాదమ్మని పర్ఫెక్ట్గా చెప్తే ఈవిడ అసలు వినిపించుకోలే సరే వినొచ్చు కదా బయట నుంచి వచ్చింది ఎందుకు ఇప్పుడు ఈ మాట పది వారాల ఆట పదకొండు వారాల ఆట చూసి ఆయన వచ్చారు కనుక అవి ఇంపార్టెంట్ బట్ ఆవిడకి అంత సీరియస్నెస్ ఉండదు ఇదే బాధపడేది ఆవిడ ఆట విషయంలో సరే మళ్ళీ ఆయన ఎంత వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారంటే మీరు అందరూ బాగా ఆడబట్టే జనాలు ఆశీస్సులు ఉండబట్టే మీరు ఇక్కడ ఉన్నారు సో మీరు అందరూ ప్రయత్నం చేయండి ఎవరు తగ్గద్దు ఎవరికి నచ్చిన రోతులు ఎవరి స్థాయికి తగ్గట్టు ఆడండి అప్పుడే ఆశీర్వదిస్తారు లేకపోతే ఆశీర్వదించారు కదా చాలా చక్కగా చెప్పాడు అలాగే ఆడియన్స్ కోణాలు కూడా పర్ఫెక్ట్గా అనలైజ్ చేశాడు ఆయన ఎవరికి ఏ యాంగిల్ నచ్చుదో తెలియదు ఇప్పుడు మరికంటే ఏడుస్తున్నాడంటే అయ్యో ఆ సెంటిమెంట్లుగా కనెక్ట్ అయ్యొచ్చు తేజ నవ్భిస్తున్నాడంటే ఈ యాంగిలో కనెక్ట్ అవ్వచ్చు లేకపోతే అవినాష్ నభిస్తున్నాడంటే ఆ యాంగిల్లో కొంతవరకు కనెక్ట్ అవుతారు ఆ నవ్వింపుతో పాటు కొద్దిగా ఎమోషనల్గా ఏడుపు పెయిన్ఫుల్ జర్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తానంటే ఆ యాంగిల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం ఒక్కొక్క కోణంలో ఫైటర్ స్పిరిట్ ఉంటే అది నచ్చుతారు అలా అనేక కారణాల వల్ల ఎవరికి ఎవరు ఎందుకు ఏ కోణంలో నచ్చిందో తెలియదు సో చిన్నదైనా పెద్దదైనా బాగా చక్కగా మీ ప్రయత్నమే తాపొద్దని చెప్పినాడు మంచిగా చెప్పాడు ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే యుద్ధంలో ఇద్దరు వెళ్ళిన సరే ఒకలా అవుతారు కాబట్టి ప్రయత్నం ఆపకండి అని చెప్పారు అలాగే మరి వీళ్ళు అడుగుతున్నారు కదా ఇటు ఆత్రం ఆపుకోలేరు కదా ఏంటి ఏంటి మా పరిస్థితి ఏంటి ఎవరు ఆడుతున్నారు ఏంటి అని అడిగితే అడిగితే ఈయన కూడా చక్కచక్క చెప్పుకెళ్ళారు గౌతమ్ బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది టాలెంట్ లేకుండా ఎంతవరకు రారు కదా అని చెప్పి గౌతమ్ ఏదో బాగా ఆడుతున్నాడు అని చెప్పి నిఖిల్కి ఏమో గేమ్లో పవర్ ఉంటుంది స్టంట్ ఉంటుంది స్పీడ్గా ఆడతాడు చక్కగా ఆడతాడని చెప్పారు అలాగే అవినాష్లో అంటే ఒక్కొక్కరిలో కళ ఉందని పర్ఫెక్ట్గా చెప్పారు అవినాష్ కూడా కామెడీ కళ ఉంది తేజకి ఏమో మాటల పవర్ ఉంది గౌతంలో మళ్ళీ ఇక్కడ రెండోసారి చెప్పాడు గౌతంలో పవర్ ఉంది స్పీడ్ ఉంది టక్కుని పడతాడంటే అభిష్ణ గౌతమ్ అన్నారు అంటే ఇతను పాజిటివ్గా ఏదైనా నడుస్తుంది అనే విషయం వీళ్ళకి అర్థం అలాగే పృథ్వీ కూడా ఎవరి జోలికి పోడు తన జోలికి వస్తే ఒప్పుకోడు తగ్గడు జన్ జన్ ఉంటాడానికి ఆయన ఆయన ఒపీనియన్ అని చెప్పారు అట్లాగే యష్మి ఎంటర్టైనర్ అని చెప్పారు ప్రేరణకేమో నామినేషన్లు గట్టిగా వాదిస్తుంది రోహిణి కామెడీ నవ్విస్తుంది అట్లాగే నవీలు అన్నింటిలో పర్వాలేదు బెటర్ బెటర్ అని చెప్పారు ఇక విష్ణు మనసులో ఏది దాచిపెట్టుకోదు ఏదన్నా జరగని ఏదన్నా అనిపించడం ముఖం మీద చెప్పేస్తుంది చిన్న పిల్లలు ఎదురుగా అనేస్తుంది లోపల ఏం పెట్టుకోదు ఆ క్షణమే అరుస్తుంది తర్వాత సారీ కూడా జరుగుతుంది అని అట్లాగే మెయిన్ అందరికీ చెప్పింది ఏంటంటే ఎవరు ఆటలు ఆడాలి మీ ప్రెజర్ మీకు ఉంటుంది నాకు అర్థమైంది నామినేషన్లు వేయాలని ఇప్పుడు ఆ ఎంఐ ఐదుగురు వేయాల్సి వస్తే చాలా బాధ ఉంటుంది ఆ బాధ కూడా నేను చూడలేకపోయా కష్టం కదా అయితే చీఫ్ అయినప్పుడు మాత్రం కళ్ళల్లో ఒక మెరుపు వచ్చిందని బాగా అబ్జర్వ్ చేసి ఎవ్రీడే చూస్తున్నారండి వాళ్ళంతా చెప్పారు అట్లాగే పృథ్వీతో తాళం టాస్క్లో కూడా చక్కగా ఆడింది ఆ పంచింగ్ కూడా బాగా కొట్టింది ఆడింది అవన్నీ పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన అలాగే అబ్బాయి వేషాన్ని నచ్చింది మళ్ళీ వెళ్తా వెళ్తా నిఖిలికి కూడా నిఖిల్ నువ్వు కూడా బాగా ఆడతావు విన్నర్ అవ్వాలని కూడా చెప్పారు చెబితే అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నిఖిలు వర్షస్ గౌతి మీద ఉండబోతుందేమో అతను బాగా ఆడతానని రెండుసార్లు చెప్పారు చెప్పారు చెప్పారంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళైనగా కొందరికైతే అర్థమయ్యింది అక్కడ అర్థమైన వాళ్ళకి మరి మీకేమనిపించింది చెప్పండి హైలైట్స్ అయితే బాగానే ఉన్నాయి ఉండబోతాను ఈవేళ కూడా అలాగే లైవ్ మరి చాలా డిస్కషన్ నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళిన తర్వాత యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినాష్ వాళ్ళ మిస్సెస్ వచ్చి వెళ్ళిన తర్వాత అను ఆమె వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది చాలా డిస్కషన్స్ దాని అప్డేట్స్ అన్ని మరొక వీడియోలో అప్లోడ్ చేస్తే మిస్ కాకుండా చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే చేయండి మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు అనేది కూడా కామెంట్ అయితే చేయండి